వెల్కమ్ టు స్పాట్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ ప్రభుత్వానికి మాజీ సీఎం ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు 48 గంటల డెడ్లైన్ విధించారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం, పునుగుపాడు మరో గ్రామంలో దారికి అడ్డంగా కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేశారని సాక్షాత్తు హోంమంత్రి మేకతోటి సుచరిత సొంత మండలమైన చోట ఇంత జరుగుతుంటే ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. దీనిపై శాసనమండలిలో ప్రతిపక్షం ప్రశ్నిస్తే ప్రభుత్వం తప్పించుకొని పోయిందన్నారు. చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. ఫిరంగిపురం గ్రామానికి సంబంధించి 48 గంటల్లో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం సమాధానం చెప్పకపోతే 28వ తేదీ తాము అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇస్తామన్నారు. పోలీసులు కూడా వైసీపీ చెప్పినట్టు కాకుండా చట్టపరంగా నడుచుకోవాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో 7 టీడీపీ కార్యకర్తలను దారుణంగా చంపేశారని చంద్రబాబు ఆరోపించారు. ప్రకాశం జిల్లాలో ఓ మహిళను వివస్త్రణ చేసి మర్మాంగాల్లో కారం చల్లి హింసించి చంపారన్నారు. టీడీపీ కార్యకర్తల మీద దాడులు చేసి మళ్లీ వారిపైనే కేసులు పెడుతున్నారని చంద్రబాబు అన్నారు. నచ్చితే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇంట్రెస్టింగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన కనిపిస్తున్న గంట సింబల్ నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ మీకు చేరిపోతాయి.